దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 134వ కీర్తన 3వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరికోసం, ఎవరిని దేవుడిస్తాడు ఈ వాగ్దానం? 115వ కీర్తనలో మనం చూస్తే అందులో 13వ వచనం అంటాడు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అక్కడ కూడా అంటాడు 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఇంతకీ భూమి ఆకాశములను సృజించిన యెహోవా ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, చిన్నోళ్ళు అని పెద్దోళ్ళు అని ఆయన చూడడు. ఆయనకు భయపడుతూ భక్తి చేసే వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడుతున్నారా? ప్రతి విషయంలో ప్రభు మిమ్మల్ని చూస్తున్నారు, ప్రభు మీరు మాట్లాడే ప్రతి మాటలు వింటున్నారు. అమ్మో, ప్రభు మమ్మల్ని గమనిస్తున్నాడు అని ప్రతి విషయంలో మీరు ఆయనకు భయపడేవారైతే, అంత మాత్రమే కాదు అలా భయపడుతూ శ్రద్ధగా ప్రతిరోజు ఒక నిష్ట పెట్టుకొని ప్రతిరోజు రోజుకి కనీసం 3 సార్లైనా ప్రభుని స్తుతిస్తూ, రోజుకి కనీసం 3 సార్లైనా ప్రభుని ప్రార్థిస్తూ, రోజుకి 3 సార్లైనా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇలా శ్రద్ధగా భక్తి చేస్తే, ప్రతిరోజు శ్రద్ధగా భక్తి చేసి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో భక్తి చేస్తూ దేవునికి భయపడుతూ దేవుడు మన మాటలు వింటున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు అని ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో అలాంటి వారిని ఆయన భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన దేవుడు సియోనులో నుండి వారిని ఆశీర్వదిస్తాడు. 2వది, ఎవరికి ఈ సృష్టికర్త ఆశీర్వాదం దొరుకుతుంది అంటే, మనం ఇదే 115వ కీర్తనలో మనం చూస్తే 11వ వచనం అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటూ 12వ వచనం అంటాడు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళని ఎప్పటికీ దేవుడు మర్చిపోడు, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయనకు భయపడుతూ భక్తి చేస్తూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని ఎప్పటికీ ఆయన మర్చిపోడు, వారిని ఆయన ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ దేవుని మీద గొప్ప నమ్మకం ఉంది, ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకు భయపడుతూ ఆయన భక్తి చేస్తే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. 121వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా మళ్ళీ అక్కడ కూడా అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆ దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు, భూమి ఆకాశములను సృజించినవాడు ఎవరు? నా దేవుడైన యెహోవా, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. అయితే ఈయన అంటున్నాడు, ఆయన వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, ఆయన వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈ రోజున మీరు విన్న ఈ వాగ్దానం నెరవేరాలంటే 3 పనులు మనం చేయాలి. మొదటిగా ఆయనకు భయపడుతూ భక్తి చేయాలి, 2వదిగా ఆయన మీద నమ్మకం ఉంచాలి, 3వదిగా ఆయన వైపు చూడాలి. ఏ సమస్య అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన వైపు ఎవరైతే చూస్తారో భూమి ఆకాశాలు సృజించిన యెహోవా ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు, వారి భయాందోళనలన్నీ తొలగిస్తాడు, వారికి మేలు చేస్తాడు. కనుక ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను, ఈ 3 పనులు చేయండి. మొదటిగా ఆయనకు భయపడుతూ భక్తి చేయండి, 2వదిగా ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ మర్చిపోడు, 3వదిగా ఆయన వైపు చూడండి. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా,
ప్రేమగల యేసు రాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్త అయిన యెహోవా, దయచేసి వాగ్దానం వింటున్న వీరంతా మీ అందు భయభక్తులు కలిగి మీ మీద నమ్మకం ఉంచి ఏ చిన్ని విషయమైనా పెద్ద విషయమైనా నీ వైపే కన్నులెత్తి చూస్తూ ఉండగా, దయచేసి నీ భక్తులందరినీ భూమి ఆకాశాలు సృజించిన యెహోవా ఆశీర్వదించి వర్ధల్ల చేయమని ఈ కొద్ది మనుడు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పర్లోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.